वेलकम टू माय चैनल ललिता फैशन होम एला उन्नारू बागुन्नारा ओके मनम मिल्क मेड बैठ मन दू अन्नी ब्रांड्स लो अमूल वाला दू अट्ला कंडेंस्ड मिल्क मनम तैयार चेसुकोबोतुन्ना नेनु प्रीवियस वीडियोस लो चेप्पानु कदा चूपिस्तानु अनि चेप्पेसि चाला सिंपल चाला ईजी मन दग्गर कंडेंस्ड मिल्क उंटे मनम चाला डिशेस लो यूज चेसुकोवच्चु मनम रिफ्रिजरेटर लो फ्रिजो मेर का दाचपेटे दादापू 3 months to 6 months मन को चड़पो हैपी मन यूजु कंडेंस्ड मिल्क तैयार चेलो चुदा ओके अंडी मनम पैन पे स्टव वेलिगिंचुकोनी हाफ लीटर पाल पोसक नेन चेप्पे मेजरमेंट 1 liter चेसुकोवालंटे दानिकि डबल तीसुकोंडि सरिपोतुंदि इदि कोंचेम मनकु बॉयल अव्वाली 5 minutes later सरे पालु कागुतुंदि कदा मनं इप्पुडु 125 ग्राम्स ब्राउन शुगर तीसुकुन्नानु मीरु मामूला शुगर अयिना तीसुकोंडि एं पर्वालेदु దీని మనం స్టార్టింగ్ మనకు బాయిల్ అయ్యింది కదా మిల్క్ బాయిల్ అయిన తర్వాత మనం షుగర్ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి ఇదంతా కూడా థిక్ గా తయారవుతుంది ఇలా మనకు పొంగొస్తూ ఉంటుందండి దాన్ని సిమ్ పెట్టుకుంటూ కొంచెం హై పెట్టుకుంటూ కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మళ్ళీ మనకు అడుగంటకూడదు అప్పుడే మీకు మిల్క్ మేడ్ ఈవెన్ గా వస్తుంది నీట్ గా అప్పటి కలుపుతూ ఉండాలి అప్పుడే మనకు గడ్డలు కట్టకుండా మొత్తం బాగా వస్తది 5 minutes later. ओके अंडी मनको हाफ अयिंदी इप्पुडु मनम काल टी स्पून वंट सोडा वेसुकोवाली इला मनको पोंगुतुन्नट्टु बुजुग बुजुगा वस्तुंदी कोंचेम इप्पुडु ई टाइम लो बागा कलुपुकोवाली दीनि लम्स एमी लेकुंडा कलुपुकुंटू मनम दीनि चेसुकोवाली इंकोक 5 to 10 minutes ला अयिपोतुंदी इप्पुडु मीरु सिम लोने पेट्टंडि अयिपोतुंदी अदि सिम टु मीडियम अन्नमाट 11 minutes later చూసారా మనకు మిల్క్ మేడ్ టెక్స్చర్ వచ్చేసింది కొంచెం మనం అయిపోవొచ్చుందండి ఇంకా కొంచెంట్లో ఆపేయాలి మరి తిక్కుగా అయ్యే వరకు పెట్టకూడదు ఎందుకంటే మీకు ఆరిపోయిన తర్వాత అది కొంచెం గట్టిగా అవుతుంది మీకు కరెక్ట్ కండెన్సర్ మిల్క్ లిక్విడ్ ఉండాలి అని అంటే ఇంకొక 2 minutes అండి ఉండేసి ఆపేసి చల్లార్చుకోవాలి మనం చల్లారాక అది కొంచెం టైట్ అయిపోతుంది మీకు నేను చూపిస్తాను నేను బ్రౌన్ షుగర్ వేసాను కాబట్టి మీకు కలర్ కొంచెం డార్క్ ఇలా వచ్చింది లేకపోతే మీరు మామూలు షుగర్ అయితే మీకు లైట్ కలర్ వస్తది ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే మనకు అడుగంటేస్తది A few moments later దండి మనకు అయిపోయింది చూసారా మొత్తం అంతా దగ్గరికి వచ్చేసింది మీకు ఐడియా ఉన్నంటుంది బాగా చూడండి మిల్క్ మేడ్ టెక్స్చర్ సిల్కీ టెక్స్చర్ వచ్చింది చూడండి ఇదండి చూసారా సిల్కీ టెక్స్చర్ ఈ టైం లో మనం స్టవ్ కట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసాను నేను దీన్ని మొత్తం మనం చల్లార్చుకుందాం ఒక హాఫ్ an hour నేను చూపిస్తాను మీకు స్టవ్ అయితే ఆపేసాను నేను ఓకేనా 20 minutes later చూసారా అండి మొత్తం మన కండెన్స్డ్ మిల్క్ ఎలా తయారైందో కలర్ చూడండి ఎంత బాగుందో టెక్స్చర్ చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది కండెన్స్డ్ మిల్క్ మనకు ఓకే దీని మనం ఒక గ్లాస్ జార్ లో గాని ఇంకా దేంతో అయినా కంటైనర్ లో తీసుకొని మీరు ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయిందండి చూసారా టెక్స్చర్ పర్ఫెక్ట్ గా వచ్చింది నేచురల్ గా మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు
ఇది మీకు ఎంత బాగా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు టిఫిన్ గా మనం చాలా టైం అయిపోయినప్పుడు టిఫిన్ మనం ఎలా చేయాలి అంటే, బ్రెడ్ ఉందనుకోండి, బ్రెడ్ కి మిల్క్ మేడ్ రాసేసుకొని మనం ఒక స్లైస్ పెట్టేసుకోవచ్చు, ఇంకో స్లైస్ కి జామ్ పూసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఆ టేస్ట్. ఇప్పుడు చపాతీ చేస్తున్నాం, కర్రీ లేదు, ఇది కొంచెం ఒక స్పూన్ వేసుకున్నారనుకోండి, పిల్లలకి పెట్టేస్తే సూపర్ తినేస్తారు వాళ్ళు. దోశకైనా తినొచ్చు, ఇడ్లీకైనా తినొచ్చు, దేనికైనా చేయొచ్చు. ఇంకొక చిన్న టిప్ అంటే ఏంటంటే, మన దగ్గర మిల్క్ లేదు, ఎమర్జెన్సీగా మనకు మిల్క్ కావాలి అని అంటే, మీకు ఒక 2 స్పూన్స్ ఒక గ్లాస్ లో వేసేసి హాట్ వాటర్ మీరు దీంట్లో వేసేసుకున్నారంటే, ఇంకా మీరు షుగర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, మిల్క్ మీకు తయారైపోతుంది. ఎమర్జెన్సీకి మనం ఆ మిల్క్ గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. టైట్ కంటైనర్ అయితే గాజులో మాత్రమే పెట్టండి, ప్లాస్టిక్ ఇట్లాంటి యూజ్ చేయకండి. గాజు బాటిల్లో మూత ఉండేటట్టు 8 కంటైనర్ ఒకటి తీసుకొని దాంట్లో మీరు ఇది నిల్వ చేసుకోవచ్చు. అయితే బయట పెట్టకూడదండి, ఓన్లీ రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్ లో మాత్రమే పెట్టాలి. ఈ విధంగా మీరు కండెన్స్డ్ మిల్క్ ని తయారు చేసుకోండి. చాలా సింపుల్ గా ఉంటుంది. 1 లీటర్ మీరు తీసుకొని చేసుకుంటే కొంచెం పేషెన్స్ గా అయితే మంచిగా కలుపుతూ చేసుకోవాలి, నేను చూపించాను కదా, ఆ విధంగా మీరు చేసుకుంటే కండెన్స్డ్ మిల్క్ మీకు పర్ఫెక్ట్ గా మన ఇంట్లోనే హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ తయారైపోతుంది. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. ఓకే అండి, వీడియో అయిపోయింది కదా. నేను ఇప్పుడు బౌల్లో ఉన్న మన కండెన్స్డ్ మిల్క్ని నేను చక్కగా గాజు జార్లో వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో, సూపర్ అంటే ఎమ్మీ టేస్ట్ ఉందండి. బయట కండెన్స్డ్ మిల్క్ ఎందుకు పనికిరాదు మన దాని ముందు, కాబట్టి కొంచెం మనం పేషెన్స్తో చేసుకుంటే ప్రతిదీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మరిన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఓకే, చూడండి క్యాప్ పెట్టేసుకుంటున్నాం చక్కగా. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. చూడండి ఎమ్మీ ఎమ్మీ కండెన్స్డ్ మిల్క్ రెడీ. థ్యాంక్ యూ.